डॉक्टर चन्नमनेनी रमेश बाबू गारू गौरव जिला परिषद चेयरमैन गारू अरुण गारू गौरव राष्ट्र टेक्सटाइल मरियु पावरलूम कॉर्पोरेशन अध्यक्षुलु गौरवनीयुलु गुडूरी प्रवीण गारू गौरव ग्रंथालय संस्था अध्यक्षुलु आकुनूरी शंकराय गारू रैतु बंधु समिति अध्यक्षुलु गड्डम नरसय्य गारू गौरवनीयुलैन सिरिसिल्ला अदे विधंगा वेमलवाड चेयरपर्सनलु मुनिसिपल चेयरपर्सनलु सोदरी कला गारू अदे विधंगा माधवी गारू గౌరవనీయులైన జెడ్పీటీసీలు ఎంపీపీలు వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులందరికీ కౌన్సిలర్లకి ఇంకా ఇతర ప్రజాప్రతినిధులకి వేదిక ముందున్న మా గిరిజన ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ వీర్నపల్లి కోనరావుపేట రుద్రంగి చందుర్తి మండలాల నుంచి విచ్చేసిన మీ అందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు పట్టాలు అందుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు వీటి కోసమే ఆనాడు ఉద్యమం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 ఏళ్ల తర్వాత నీళ్లల్లో ఒకవైపు వర్షాలు లేకపోయినా కాళేశ్వరం నీళ్లతో ఇవాళ బ్రహ్మాండంగా మన ప్రాజెక్టులు నింపుకొని మనకు ఏ బాధ లేకుండా వ్యాపారం చేసుకునే తందుకు నీళ్ళల్లో న్యాయం చేసుకున్నాం. ఇటు కాళేశ్వరము అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ఇంటింటికి నల్ల దిప్పంగానే తాగునీళ్ళు హైదరాబాద్లో బంజారాయిల్స్లో ఉండే పెద్దలు ధనికులు ఏ నీళ్ళైతే తాగుతారో మన వీర్నపల్లిలో ఉండే మా బంజారా సోదరులు కూడా అదే నీళ్లు తాగే విధంగా ఇంటింటి ముంగట నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా నిధుల విషయమే తీసుకుంటే ఇప్పుడే రమేష్ బాబు గారు చెప్పినారు 73 వేల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు 73 వేల కోట్ల రూపాయలు 60 లక్షల పైచిలకు రైతుల ఖాతాల్లో ఇటు యాసంగి పంటకు నాట్లేసే టైం వచ్చిందన్న వానాకాలం పంటకి నాట్లేసే టైం వచ్చిందన్న ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా మోగుకుంటా రైతు బంధు సొమ్ము మీ ఖాతాలో పడ్డది అని చెప్పే విధంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా 73 వేల కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా నియామకాల విషయానికే వస్తే మీ అందరికీ తెలుసు 1,20,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఒకవైపు వాటిని భర్తీ చేస్తూనే మరొక వైపు ప్రైవేట్ రంగంలో కూడా మన చదువుకున్న పిల్లలకు కొలువులు వచ్చి తందుకు టీఎస్ఐ పాస్ లాంటి వినూత్నమైన విధానాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీళ్లు నిధులు నియామకాలు ఉద్యమ పునాది ఏదైతే ఉండేనో వాటికి న్యాయం చేసుకుంటూ ఒకవైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరొకవైపు ఆనాడు తెలంగాణ యోధుడు పోరాట యోధుడు నాయకుడు మహానాయకుడు కొమరం భీమ్ ఇచ్చిన నినాదం జల్ జంగల్ జమీన్ అని ఆయన మాట ఒక మాట చెప్పినాడు. జల్ జంగల్ జమీన్ ఈ మూడింటి విషయంలో కూడా న్యాయం జరగాలి మాకు మా హక్కులు మాకు ఉండాలి అని నినదించిన కొమరం భీమ్ స్ఫూర్తిగా ఆయన పేరు మీద ఒక జిల్లా పెట్టుకున్నాం ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లాను పెట్టుకున్నాం. మరొకవైపు మా తాండాలో మా రాజ్యం ఉండాలి మా తాండా మీద పక్క పెద్ద ఊరు పెత్తనమేంది అని మీ నినాదం ఏదైతే ఉండేనో మీ ఆలోచన ఏదైతే ఉండేనో దానికి అనుగుణంగా ఈరోజు దశాబ్దాలు మీరు డిమాండ్ చేసినా లొల్లి పెట్టినా ఎవరు పట్టించుకోలే కానీ మీ తాండాలో మీ రాజ్యమే ఉండాలని చెప్పి 3,416 తాండాలను గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలు చేసి ఇవాళ 3,000 మంది పైచిలకు సర్పంచులు గిరిజన బిడ్డలు 30,000 వార్డు మెంబర్లను కూడా గిరిజన బిడ్డలను ఎత్తేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది అనే మాట కూడా ఈ సందర్భంగా మా గిరిజన తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అక్కలకి అన్నలందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు 6% నుంచి మీ రిజర్వేషన్ పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన జనాభాలో మన వాటా పెరుగుతుంది రిజర్వేషన్ పెరుగుతుందని చెప్పినాం. చెప్పినట్టే 6% నుంచి 10% రిజర్వేషన్ చేసి బ్రహ్మాండంగా ఈరోజు గిరిజన బిడ్డలకి విద్యలో ఉపాధిలో 6% నుంచి 4% రిజర్వేషన్ పెంచి 10% చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. ఇవాళ దాంతోపాటు పోడు భూములు ఎప్పటి నుంచో మీరు సాగు చేసుకుంటున్న భూములు అటవీ సంపద అయినప్పటికీ దానిలో కూడా మీ హక్కు మీకు దక్కాలన్న ఉద్దేశంతో జల్ అన్నప్పుడు నీళ్ళిచ్చి పంట పొలాలకు నీళ్ళిచ్చి ఇంటి ముందు నల్లాబెట్టి
जल जंगल जमीन अने निनादंलो नी जल्लो दानिक न्यायम जेशनार मुख्यमंत्री गारु जंगल अंटे ఒక వైపు పారిశ్రామికీకరణ పెరుగుతున్నా ఒక వైపు ఇట్లా పొడు భూములల్లో కూడా వ్యాపారం జరుగుతున్నా జంగల్ కూడా పెంచాలి పెంచితేనే భవిష్యత్తులో మన పిల్లలకు బాగుంటదన్న ఉద్దేశంతో హరితహారం అనే కార్యక్రమం పెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా కొత్తగా 513000 ఎకరాల కొత్త అడవిని సృష్టించి మన రాష్ట్రంలో పర్యావరణాన్ని 8% పెంచిన నాయకుడు పచ్చదనాన్ని 8% పెంచిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జమీన్ जमीन अंटे भूमि आ भूमि विषय में हक्कुलु उंडालन्न उद्देशंतो राष्ट्रंलोनी गिरिजन बिड्डलु 151,000 कुटुंबालकु 406,000 एकराल भूमिनि ई रोज मीकु पोडु भूमुल पट्टाल रूपंलो अंदिस्तुन्न नायकुडु कूडा मन मुख्यमंत्री केसीआर गारने माट ई संदर्भंगा मी अंदरिकी नेनु विज्ञप्ति चेस्ता उन्ना मीरु एप्पटि नुंचि अडुगुतुन्नारु माकु हक्कुगा माकु रावालि अनि मन जिल्लालो राजन्न सिरिसिल्ल जिल्लालो 2,858 एकराल 1600 మంది కుటుంబాలకు ఈ రోజు పట్టాలు ఇస్తా ఉన్నాం లాంఛనంగా ఇప్పుడు మంత్రి గారు ఈశ్వరన్న మాట్లాడిన తర్వాత ఒక 10 మందికి మేము వేదిక మీద పట్టాలు ఇస్తాం మిగతా వాళ్ళందరికీ అక్కడ కౌంటర్లు పెట్టున్నాయి పక్కకే పెట్టున్నాయి అందరూ కూడా భోజనం పెట్టిండ్రు అందరూ కూడా మీరు భోజనం చేయాలి దాంతో పాటు పట్టా కూడా తీసుకోవాలి ప్రశాంతంగా ఇంటికి పోవాలి నీళ్లు నిదులు నియమకాలు అనే ఆనాటి ఉద్యమ నినాదమైన కొమరం భీమ్ ఇచ్చిన పిలుపు జల్ జంగల్ జమీన్ అనే నినాదమైన రెండింటికీ న్యాయం చేస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మిమ్మల్ందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా ఇప్పుడే వేములవాడ ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు చెప్పినారు పోడు పట్టాలు ఇయడమే కాదు మీకు ఈ సీజన్ నుంచే ఈ వానాకాలం పంట నుంచే రైతు బంధు కూడా మీ అందరికీ కూడా పడుతున్న మాట మీ అందరికీ కూడా తెలుసు నేను చెప్పేది వాస్తవం అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి కేవలం రైతు బందే కాదు రైతు బీమా కూడా మీకు చాలైతది గుంట భూమి ఉన్న రైతుకి ఆ రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయల బీమా మీరు ఒక్క పైసా కట్టే అవసరం లేకుండా బీమా కూడా సౌకర్యం చాలైతది రైతుకి ఏమన్నా అయితే కూడా ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకుండా కాపాడే ఒక అద్భుతమైన కార్యక్రమం రైతు బీమా ఆ కార్యక్రమం కూడా కలెక్టర్ గారి నేతృత్వంలో వెంటనే తొందరలో ప్రారంభమైతది ఇన్ని కార్యక్రమాలు కూడా 75 ఏళ్ల దేశ స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలే తాండాలు పంచాయతీలు చేయాలన్న ఆలోచన రాలే మీ రిజర్వేషన్ పెంచాలన్న ఆలోచన రాలే పొడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న ఆలోచన రాలేదు మిమ్మల్ని బంజారా తాండాల్లో ఎక్కడనో మారుమూల వీర్నపల్లిలో కొండ్రావపేటలో ఆదిలాబాద్లో ఇంకొకడ ఇంకొకడ చక్కటి శుద్ధమైన మంచినీరు ఇవ్వాలన్న ఆలోచన కూడా గతంలో ఎవరు చేయలే గతంలో మీరు యాద్ చేసుకోండి వర్షాకాలం వచ్చిందంటే పేపర్లలో వార్తలు ఉంటుండే మంచం బట్టిన మన్యం ఆదిలాబాద్లో అంటు రోగాలు ఆ ఏజెన్సీ ఏరియాలో ఫలానా అతిసార రోగం అని చెప్పి ఎప్పుడు ప్రతి సంవత్సరం వార్తలు ఉంటుండే ఇప్పుడు ఉన్నది ఆ పరిస్థితి ఇలా బ్రహ్మాండంగా మీ కోసం ఎక్కడికక్కడ మంచినీళ్లు మిషన్ భగీరథ ద్వారా అందించడం వల్ల నీటి ద్వారా సంక్రమించే రోగాలన్నీ పోయినాయి ఈ మంచం బట్టిన మన్యం లాంటి వార్తలు అంటు రోగాలనే వార్తలు ఇయాల చెత్తబుట్టలకు పరిమితం అయిపోయినాయి చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బాగు చేసుకుంటూ ఇయాల అన్ని ముందు మంచి చేసుకుంటూ ముంగడి పోతా ఉన్నాం మొన్ననే ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పినారు ఆసిఫాబాద్లో 3-phase కరెంటు అన్ని తాండాలకు గూడాలకు మీరు వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి 3-phase కరెంట్ మీకు కూడా ఇస్తామని చెప్పి చెప్పినారు తప్పకుండా మనకు కూడా అందరికీ కూడా 3-phase కరెంట్ కూడా అందుతది దాంతో పాటు రైతు బంధు రైతు బీమా కూడా చాలైతది మరి ఈ రోజు పట్టాలు అందుకుంటున్న సందర్భంగా మా గిరిజన ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆహర్నిశలు కష్టపడే అన్న మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారిని మీ అందరి చప్పట్ల మధ్యన మాట్లాడవలసిందిగా కోరుతూ జై తెలంగాణ సభకు నమస్కారం ఈనాడు